రావాలంటే, నీ ఆర్థిక పరిస్థితుల్లోంచి నువ్వు బయటికి రావాలంటే, నీ పేదరికంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, నీ ఓటములో నుంచి నువ్వు బయటికి రావాలంటే, నీ ఇబ్బందుల్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే, తక్కి రహస్యం ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే, గో ఫార్వర్డ్. నువ్వు ఎందుకొరకు పిలవబడ్డావు అంటే, అసాధ్యమైనది జయించడానికి పిలవబడ్డావు. యు ఆర్ కాల్డ్ టు కాంకర్ ద ఇంపాసిబుల్. అసాధ్యములను జయించడానికి నువ్వు పిలవబడ్డావు, కష్టమైన వాటిని అరగదొక్కడానికి నువ్వు పిలవబడ్డావు. ఓ యవనసుడా, ఈ రోజున నీ జీవితంలో నీ పాపములో నుంచి లేచి సాగిపోయే రోజు వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1-3 వచనాలు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యునవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈ హెబ్రీ పత్రిక 11 ఏమంటారంటే, ఇట్స్ ఎ ఫెయిత్ చాప్టర్, విశ్వాస అధ్యాయము. ఎందుకనంటే ఈ అధ్యాయంలో ఎక్కువ విశ్వాస వీరులను గూర్చిన ఒక లిస్ట్ మనకి కనిపిస్తుంది. విశ్వాసమునకు నిర్వచనము ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. విశ్వాసముతో ఎట్లాగ ప్రజలు రాజ్యాలను జయించారో కనిపిస్తుంది. విశ్వాసముతో ఎట్లాగ మన పితరులు దేవుని కార్యాలు చూశారో కనిపిస్తుంది. అయితే ఆ వివరాల్లోనికి వెళ్ళకముందు స్టార్టింగ్ వచనాలు చాలా ఆసక్తికరంగా, కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. వాస్తవంగా చాలా చిన్నప్పటి నుంచి వచనాలు వింటూ ఉంటాం, కానీ అసలు ఆ వచనాల్లో ఉన్న భావము గనక అర్థం చేసుకోగలిగితే మన జీవితాలు మారిపోతాయి. మొదటి వచనంలో విశ్వాసం యొక్క నిర్వచనం మనకు కనిపిస్తుంది. రెండవ వచనం చూస్తే అక్కడ అదే కంటిన్యూషన్, ఏ విధంగా మన పితరులు విశ్వాసములో నడిచారన్న దాని గురించి మాట్లాడతాడు. మూడవ వచనానికి వచ్చేటప్పటికి చాలా ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఒకటి అక్కడ గ్రంథకర్త పరిశుద్ధాత్మ పూర్ణుడే రాస్తూ ఉన్నాడు. ఈ మూడవ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, నేను అడుగుతూ ఉన్న ప్రభువా, మరి నీ ప్రజలతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నాతో మాట్లాడతావా అని. మూడవ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా గమనానికి తీసుకొని వచ్చాడు. నేను చాలాసార్లు హెబ్రీ పత్రిక ఇంతకుముందు చదివాను, కానీ ఈసారి ఈ మాట చదివినప్పుడు ఒకసారి ఆగిపోయా. మూడవ వచనం స్టార్టింగ్లో ఏమనుందంటే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ద వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే, ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన మాట ఏంటనంటే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ద వర్డ్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మూడవ వచనములో రాయబడిన ప్రపంచములు, అవి కేవలము ఒక మెటీరియల్ వరల్డ్ మాత్రమే కాదు. మనకు వాస్తవంగా అక్కడ రాయబడిన మాటకు గ్రీక్ భాషలోని అర్థం ఏంటనంటే, ప్రతీదీ సమయానికి సంబంధించింది, విశ్వములో ఉన్న ప్రతీది, ఇక్కడ భూమి మీద కనిపించే ప్రతీదీ, ఈ రోజున మనము చూడగలిగిన ప్రతీది, మనము తాకగలిగిన ప్రతీది కూడా దేవుని వాక్యము వలన అవి నిర్మాణమైనవి, అవి సృష్టించబడినవి, అవి తయారు చేయబడినవి. అక్కడ ఆ దేవుని వాక్యము అన్న మాట, వర్డ్ ఆఫ్ గాడ్ అన్న మాటకి, వాస్తవంగా దేవుని వాక్యం అన్న మాటకి రెండు మాటలు ఉంటాయి గ్రీక్ భాషలో. ఒకటి ఏంటంటే లోగోస్, ఇంకొకటి రేమా. లోగోస్ అంటే రాయబడిన దేవుని వాక్యము, అది మన చేతిలో ఉంది. దీన్ని ఏమంటారంటే లోగోస్ అంటారు. చెప్పండి, దీన్ని ఏమంటారు? లోగోస్. లోగోస్ అంటే రాయబడిన వాక్యము. అయితే రేమ అని ఇంకొక మాట ఉంది. రేమ అంటే పలుకుబడిన మాట. రాయబడిన ఈ మాట నీ నోటితో పలికినప్పుడు దాన్ని ఏమంటారంటే రేమ అంటారు, పలుకుబడిన వాక్యము. ఇక్కడ
ఏమని రాయబడిందంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటే అక్కడ దేవుని వాక్యము అన్న మాట దగ్గర గ్రీక్ భాషలో రేమా అని రాయబడింది. అంటే రేమా అంటే పలుకబడిన వాక్యం అన్నా కదా. ఇప్పుడు ఆ మాట పెట్టి అక్కడ చదివితే ప్రపంచములు పలుకబడిన దేవుని మాట వలన నిర్మాణమైనవి. హల్లెలూయా. ప్రపంచాలు ఎట్లాగ నిర్మాణమైనవంట, ఎట్లాగే విశ్వం ఉనికిలోనికి వచ్చింది, ఎట్లాగా మనకు కనపడేవన్నీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే పలుకబడిన దేవుని మాట వలన, పలుకబడిన దేవుని వాక్యము వలన ఈ రోజున మనకు కనిపించేదంతా కూడా నిర్మాణమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. నేను వాక్యములో ఇంకొంచెం లోపలికి వెళ్ళే ముందు మీరు ఇక్కడ కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము బాగా వినండి, దేవుని వాక్యము దేవుని నోటిలో ఎంత శక్తివంతమైందో దేవుని వాక్యము నీ నోటిలో కూడా అంతే శక్తివంతమైంది. హల్లెలూయా. దేవుని వాక్యం మరలా చెప్తున్నా, దేవుని వాక్యము దేవుని నోటిలో ఎంత శక్తివంతమైందో దేవుని వాక్యము నీ నోటిలో నా నోటిలో కూడా అంతే శక్తివంతమైంది. దేవుడు తన వాక్యమును మాట్లాడి ప్రపంచాన్ని నిర్మించగలిగితే నీవు ఆయన వాక్యమును మాట్లాడి నీ ప్రపంచమును నిర్మించుకోగలవు. హల్లెలూయా. ఆయన తన వాక్కును మాట్లాడి లేనిది ఉనికిలోనికి తీసుకుని రాగలిగితే, ఆయన తన మాట ద్వారా అదృశ్యమైనది దృశ్యమైన లోకములోనికి తీసుకొని రాగలిగితే, ఈ రోజున అదే వాక్యమును నీ నోటి ద్వారా నీవు మాట్లాడగలిగినట్లయితే యూ కెన్ ఫార్మ్ యువర్ ఓన్ వరల్డ్. నీ సొంత జీవితాన్ని, నీ సొంత భవిష్యత్తుని, నీ సొంత ప్రపంచము, నీ సొంత కుటుంబము, నీ జీవితానికి సంబంధించింది ఏదైనా అది ఒక రూపానికి రావాలనంటే, అదొక షేప్లోనికి రావాలనంటే, అదొక ఫామ్ తీసుకోవాలంటే అది ఎట్లాగ సాధ్యమంటే ఓన్లీ బై స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవి. దేవుడు తన వాక్యము ద్వారా ఆదిలో చూసినట్లయితే మీకు అందరికి తెలుసు, ఆరంభములో సృష్టిని చేసేటప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ షేప్లెస్, అంత శూన్యము, అంత గందరగోళంగా ఉంది. ఆ టైంలో దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన తన నోరు తెరచి, బాగా గమనించండి, తన నోరు తెరిచి ఏమి చూస్తున్నాడో అది మాట్లాడలేదు. శూన్యముగా నిరాకారముగా చీకటిగా ఉంటే చూసి హే శూన్యముగా ఉంది అని అనలేదు ఆయన. నోరు తెరిచి చీకటిగా ఉందే అనలేదు ఆయన, నిరాకారముగా ఉందే అనలేదు ఆయన. ఆయన ఏం మాట్లాడాడంటే ఆయన ఏమి చూడాలనుకున్నాడో అది మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన ఆ చీకటిలో వెలుగును చూడాలనుకున్నాడు, వెలుగు కమ్మని పలికాడు. హల్లెలూయా. ఆయన ఏది చూడాలనుకున్నాడో అది మాట్లాడినప్పుడు ఆయన ఏది మాట్లాడాడో అది చూశాడు ఆయన. హల్లెలూయా. అందరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది చాలా కామన్ బేసిక్ ప్రిన్సిపల్, కానీ ఇట్స్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ ప్రిన్సిపల్. చాలా మంది నిర్లక్ష్యం చేసేస్తారు. నేను అనుకుంటాను మనిషి జీవితంలో ఏదైనా మారాలంటే ముందు నోరు మారాలి. యువర్ డెస్టినేషన్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మౌత్. నీ గమ్యస్థానము, నీ భవిష్యత్తు నీ నోటిలోనే ఉంది. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్. దేవుడు అట్లా చేశాడంతే. సృష్టి ఆరంభము నుంచి సృష్టి అంతా అట్లాగే జరుగుతూనే వస్తూ ఉంది. తిమోతి పత్రిక 2:3-16 దైవచరుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్వముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము చాలు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. దైవావేశము అంటే అక్కడ ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఎవ్రీ స్క్రిప్చర్ ఈస్ గాడ్ బ్రీత్. ప్రతి లేఖనము దేవుడు ఊదినదంట. అంటే బాగా గమనించండి, దేవుడు మాట మాట్లాడినప్పుడు ఏమైందంటే ఆ మాటలో ఆయన ఊపిరి ఉంది. ఎవ్రీ స్క్రిప్చర్ కంటైన్స్ ద వెరీ బ్రెత్ ఆఫ్ గాడ్. ప్రతి లేఖనము, ప్రతి వాక్యము, ప్రతి వచనములో ఏముందంటే దేవుని జీవము, ద లైఫ్, ద ఓన్ బ్రెత్.
మట్టిని చేసి ఆదిలో ఆదామును పడుకోబెట్టి మట్టిని చేసినప్పుడు, మట్టికి మట్టితో మనిషిని చేసినప్పుడు, ఆ నాసిక రంధ్రాల్లోనికి ఆయన జీవవాయువు ఊదినప్పుడు ఎట్లాగా ఆ మట్టిలోనికి జీవం వచ్చి ఈ రోజు కూడా మనిషి బ్రతుకుతూ ఉన్నాడో అదే జీవము. ద వెరీ ఓన్ లైఫ్ ఆఫ్ గాడ్. సమాధిని జయించి తిరిగి లేచిన జీవము, మరణాన్ని సవాలు చేసిన జీవము, సాతానుని జయించిన జీవము, చనిపోయిన లాజరును తిరిగి లేపిన జీవము, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన జీవము, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికి నీ చనిపోడని చెప్పిన అదే జీవము, ద సేమ్ లైఫ్, ద ఓన్ లైఫ్ ఆఫ్ గాడ్, దేవుని జీవము, సాక్షాత్తు దేవుని ఊపిరి ప్రతి వాక్యములో ఉన్నది. సో వెన్ ఎవర్ ద వర్డ్ ఈ స్పోకెన్, ఎప్పుడైతే దేవుని వాక్యము నీ నోటిలో ఉండి బయటకు వస్తుందో, ఏం బయటకు వస్తుందో తెలుసా, దేవుని జీవము బయటకు వస్తుంది. హల్లెలూయా. నీవున్న ఆ కలవర పరిస్థితులలో నీకు ఎక్కడ మార్గము కనపడినప్పుడు, ఏమి చేయాలో అర్థం కానప్పుడు, చాలాసార్లు మానవుడు ఏం చేస్తాడంటే హీ ఆల్వేస్ టెండ్ టు స్పీక్ ద నెగటివ్ వర్డ్స్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజున యూ షుడ్ చేంజ్ యువర్ స్పీకింగ్. ద వర్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. You can frame your world by speaking the word of God. Devunu vakyamunu matladutu dwara nee jeevithamunu neevu roopatidukogalugutavu. Endukanante nee jeevithamulo neevu korchoni nee jeevitham meeda devunu vakyanni matladinappudu nee jeevithamuloniki em vidudala avutundante devuni jeevamu vidudala avutundi. Devuni jeevamu ganaku okkasari nee jeevithamuloniki vidudalaithe పాడైపోయిన ప్రతీది, కోల్పోయిన ప్రతీది, నష్టపోయిన ప్రతీది, ప్రతీది ఇట్ స్టార్ట్ అయ్యి మరలా అది రిపేర్ అవటం మొదలవుతుంది, మరలా అది రిస్టోర్ అవటం మొదలవుతుంది. నీ జీవితం ఎవ్వరూ గుర్తించలేనంత అద్భుతముగా, సుందరముగా, ఆశ్చర్యముగా మారిపోతుంది. వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్పోకెన్ ఓవర్ యువర్ లైఫ్. కానీ ఈ రోజున మనకేం అలవాటు అయిపోయిందంటే నెగిటివ్గా మాట్లాడటం అలవాటు అయిపోయింది. నెగిటివ్గా అంటే నేను అంటాను, దేవుని వాక్యం కాకుండా ఏది మాట్లాడినది నెగిటివ్గానే. కీర్తన 34 కీర్తన 12 వచనం దయచేసి చదవండి. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మీ పెదవులను కాచుకొనుము. చాలు. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? ఉన్నారు ఎవరైనా ఇక్కడ బ్రతకాలనుకున్న వాళ్ళు? బ్రతకటమే కాదు, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా వాక్యం అంటుంది. అయితే చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుక. చెడ్డ మాటలు అంటే ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు భిన్నమైన ప్రతి మాట చెడ్డ మాటే. బూతులే కాదు చెడ్డ మాటలు అంటే, చిన్న చిన్నవి గబుక్కుననేస్తాం. చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, తర్వాత కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకున్నాము. గాడ్ యువర్ లిప్స్, గాడ్ యువర్ మౌత్. ఎందుకనంటే నీ జీవితంలో ఒక భయంకరమైన పాత్రను పోషించేది ఏంటనంటే ద వర్డ్స్ యు స్పీక్. నువ్వు మాట్లాడే మాటలు. చదవండి మార్కు సువార్త 11:23. ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి, నీవు ఎత్త